హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజండి ఫస్ట్ టైం అండి వ్లాగ్ ట్రై చేస్తున్నానండి. మీకు నచ్చుతుందని అనుకుంటాను. చూసారు కదండి, మార్నింగ్ ఏనండి కోయిల అండి. బాగుంది కదండి సౌండ్. బయట వెదర్ అండి, చూడండి ఎంత బాగుందో. మాకు 2-3 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయండి ఇక్కడ మా ఇంటి పక్కన అండి. టెంపుల్ ఉంటుందండి, వెదర్ బాగుంటుందండి. కొత్తగా వచ్చామండి ఇంట్లోకి, పెయింటింగ్స్ అవుతున్నాయండి కడపలకి. ఇది వ్రతం పీట అండి, కలర్ వేయించాము, పెయింటింగ్ వేయించాము. కడపలకి కూడా డిజైన్స్ వేశారండి ముందు రోజు. ఇది బాగుందా ఫ్రెండ్స్, డిజైన్ బాగున్నాయా? ఊరకండి, నెట్ అండి అది. ఇంకా వర్క్ అవుతుందండి మాది ఇంట్లో. చూసారు కదండి, ఈ విధంగా అయితే పెయింటింగ్ అయిపోయిందండి. నేను మార్నింగ్ అంటే పూజ కూడా అయిపోయిందండి నాది. పిల్లలకండి ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి కదండి, వింటున్నారు. నేను నైట్ ఏనండి కిచెన్లో క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఈ విధంగా పొయ్యి దగ్గర మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. పాలు అండి హీట్ చేసుకుంటున్నాను. కిచెన్ చూపెడతానండి, కొంచెం చూపెడుతున్నాను. కబోర్డ్స్ అండి ఇది కిచెన్లో. ఇది కింది సైడ్ అండి, కిందికి ఈ విధంగా వచ్చాయి. ఈ సైడ్కి అండి ఫిల్టర్ అండి, వాటర్ ఫిల్టరు. కిచెన్లో విండో చాలా పెద్దగా వచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నేను టీ పెట్టుకున్నానండి మార్నింగ్ అండి. బ్రేక్ఫాస్ట్లో కండి సేమియా ఉప్మా చేస్తున్నాను. సేమియా వేయించి పెట్టుకున్నాను. దాంట్లో కండి క్యారెట్, మిర్చి, ఆనియన్ వేశాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత సేమియా వేసి చేసుకున్నాను. మధ్యలో బ్రేక్ అండి. పిల్లలు చూడండి ఈ విధంగా పిల్లో ఫైట్ అండి, కొట్లాడుతున్నారు. ఇద్దరికి ఫైటింగ్ బాగా ఉంటుందండి. మధ్యాహ్నం లంచ్లో కండి చుక్క కూర, మిల్మేకర్ కర్రీ చేస్తున్నాను. బాణలో ఆయిల్ వేసుకున్నానండి. హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మిర్చి, ఎండుమిర్చి అండి, కరివేపాకు, వెల్లుల్లి అండి విధంగా చిన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో కండి కొంచెం కాజు వేసుకోవాలి. ఆనియన్ అండి విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. మిల్ మేకర్ అండి నేను ముందే హాట్ వాటర్లో వేసి పెట్టానండి 5 మినిట్స్. మిల్ మేకర్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అండి మూత పెట్టేసి ఉంచుదాం. చుక్క కూర అండి క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. చుక్క కూర కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఉంచండి, తొందరగా మగ్గిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో కంటే రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి. మళ్ళీ ఒక మూత పెట్టేసి 5-10 మినిట్స్ అండి స్లిమ్లో పెట్టి ఉంచండి. చూసారు కదండి, ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచాలండి. టమాటా కూడా వేసుకోవచ్చండి ఇష్టము. చారు ఉన్ను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మా టీవీ యూనిట్ అండి, ఈ విధంగా చేయించుకున్నాము మేము. బాగుందా ఫ్రెండ్స్?
ఈవినింగ్ అండి, వర్షం పడుతుంది. చూడండి వెదర్ ఎలా ఉందో బయట, వర్షం పడుతుంది. చాలా బాగుంటుందండి. చూసారు కదండి పిల్లలండి, క్లాసెస్ అయిపోయాయి, ఈ విధంగా ఆడుకుంటున్నారు. ఇంట్లోనే కదండి టైం పాస్ వీళ్ళకి. మా అమ్మాయికి నచ్చిన ఆట అండి ఇది, అబ్బాయికి నచ్చలేదు, అందుకే ఈ విధంగా స్లోగా ఆడుతున్నాడు. వాళ్ళ ఆటలు అబ్బాయిలకు నచ్చవు కదండి. ఆడమని టార్చర్ పెడుతుందండి వాడిని. పాపం ఇష్టం లేకున్నా ఈ విధంగా ఆడుతున్నాడు. చూడండి ఫన్నీగా ఆడుతున్నాడు. అలా అల్లరి చేస్తారండి ఇద్దరు. ఇప్పుడు చూడండి మా అమ్మాయి ఆడుతుంది, తనకు నచ్చిన ఆట కదా, ఫాస్ట్గా ఆడుతుంది. ఇంట్లోనే అండి ఈ విధంగా టైం పాస్ చేసుకుంటున్నారు. వర్క్ క్లోజ్ ఉందండి నాది, మిర్రర్ వర్క్ ఉందండి, చేసుకుంటున్నాను, కంప్లీట్ అవ్వలేదు. మిర్రర్ వర్క్ అండి, ఫస్ట్ థ్రెడ్తో కుట్టానండి, తర్వాత జరీ థ్రెడ్తో ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారండి ఈ విధంగా మిర్రర్ చుట్టూ జరీ థ్రెడ్తో వేస్తున్నాను. వర్క్ పెయింటింగ్ ట్రై చేస్తానండి, కొంచెం కొంచెం వచ్చండి అన్నీ. బాగుందండి మిర్రర్ వర్క్, మిర్రర్ చుట్టి విధంగా బాగా వచ్చిందా డిజైన్. ఈవినింగ్ టైంలో టైం ఉందని విధంగా చేస్తున్నానండి. మధ్య మధ్యలో అంటే విధంగా వేస్తున్నాను, బాగుంటుందని. మా అమ్మాయి అండి వీడియోలు చేస్తుందండి, టైం పాస్ కావట్లేదట, డ్యాన్స్ చేస్తుంది. బాగుందండి డ్యాన్స్. నైట్ అండి నేను గోధుమ రవ్వ కిచ్డీ చేశానండి, వెజిటేబుల్స్ అన్నీ వేసి చేశాను నైట్ డిన్నర్లోకి అండి. అన్నీ వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తే బాగుంటుందండి. పాలు కూడా హీట్ చేసి నేను నైటే తోడేసి పెట్టుకుంటానండి. కిచెన్లో మొత్తం బౌల్స్ గిన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను, మీకు నచ్చిందనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.